హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో కేక్, అదేనండి మామిడికాయతో కేక్ రెడీ చేసుకుందాం. మదర్స్ డే స్పెషల్ రెసిపీగా ఈ కేక్ని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. కేక్ చేసేటప్పుడు సరిగ్గా కుదరట్లేదని చాలామంది చెప్తున్నారు కదండి. మనం ఇసుక మీద కానీ, కుక్కర్లో కానీ, కడాయిలో కానీ చేసినప్పుడు కేక్ బ్యాటర్ అనేది చాలా బాగా మీరు ప్రిపేర్ చేయాలన్నమాట. చాలా శ్రద్ధగా చేయాలి, అలాగే ఫ్లేమ్ని బట్టి కూడా ఉంటుందండి. అలా ఫ్లేమ్ ముందు ప్రీ హీట్ చేసుకోవాలి, అంటే ఒక 5 నిమిషాలు ఏమి పెట్టకుండా ముందుగా మనం హీట్ చేసుకొని తర్వాత కేక్ ట్రై చేస్తే ఎవరికైనా చాలా బాగా వస్తుందండి. చాలా ఇంట్రెస్ట్తో చేస్తే ఏ రెసిపీ ఫెయిల్ కాదండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ మదర్స్ డే స్పెషల్ రెసిపీగా ఈ మ్యాంగో కేక్ని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు యాజ్ ఇట్ ఈస్గా ఇదే కొలతలతో ట్రై చేసినట్లయితే పక్కాగా మీకు రెసిపీ వచ్చి తీరుతుంది. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా. ముందుగా 1 కప్పు బొంబాయి రవ్వ, అంటే ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఇది చాలా సన్నగా ఉన్నది తీసుకోవాలి. కొలతలన్నీ ఒకే కప్పుతో తీసుకోండి. ఎంత సన్నగా ఉన్న రవ్వ తీసుకున్నా సరే ఈ విధంగా పల్స్ మోడ్లో 1 నిమిషం వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అయితే రవ్వ అంతా ఈవెన్గా గ్రైండ్ అవుతుందండి. పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బొంబాయి రవ్వని, అంటే ఉప్మా రవ్వని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు పంచదారని గ్రైండ్ చేసుకోవాలి. 1/4 కప్పు కరెక్ట్గా సరిపోతుందండి. మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని మనం ఇందాక పెట్టుకున్న రవ్వలో వేసేసేయాలి. ఇప్పుడు ఏదైనా పండిన మామిడికాయని తీసుకోవాలి, అంటే స్వీట్గా ఉండే మామిడికాయ తీసుకోవాలి. ఇక్కడ నేను బంగినపల్లి మామిడికాయ తీసుకున్నాను. దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి చిన్న మిక్సీ జార్లో వేసుకొని నీళ్లు పోయకుండా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఇలా గ్రైండ్ చేసుకున్న మామిడికాయ గుజ్జును కూడా కొలవాలన్నమాట. అది నాకు 1/2 కప్ వచ్చిందండి. కంపల్సరీ 1/2 కప్ ఉండాలి. ఒకవేళ సరిపోతే ఇంకొక మామిడికాయ గుజ్జును వేసుకోవచ్చు. ఇందాక మనం కలిపెట్టుకున్న రవ్వని, పంచదారని బాగా కలిపేసేయాలి, అంటే పంచదార పొడిని. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మామిడికాయ గుజ్జును కూడా ఇందులో వేసేయాలి. ఇప్పుడు అందులో 1/4 కప్ మైదాపిండిని జల్లించుకొని వేసుకోవాలి. మైదాపిండి ఎప్పుడు జల్లించి వేస్తాము కదా కేకులకి, 1/4 కప్ వేసుకోవాలి. కొలతలు కరెక్ట్గా పాటించాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నింటినీ బాగా కలపండి. మామిడికాయ గుజ్జు, మైదాపిండి, అలాగే మనం వేసుకున్న పంచదార పొడి, రవ్వ, అందులో కాచి చల్లార్చుకున్న పాలు 1 కప్పు వేయాలండి. 1 కప్పు కరెక్ట్గా సరిపోతాయండి. అంటే రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు అన్నమాట, కాచి చల్లార్చుకున్నాము. వీటిని వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా వెన్న వేసుకోవచ్చు. వెన్నని కరిగించుకొని వేసుకోవచ్చు. దీని బదులు నూనె కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసి బాగా కలిపి అందులో కొంచెం కలర్ కోసం యెల్లో ఫుడ్ కలర్ చిటికెడు వేయండి. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే వేయపోయినా పర్వాలేదు. మామిడికాయ కాబట్టి వేసాను నేను. ఫుడ్ కలర్ వేసి మళ్ళీ బాగా కలపాలి. ఒకే డైరెక్షన్లో ఈ కేక్ పిండిని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వస్తుందండి. మనం వేసిన కొలతలు కరెక్ట్గా సరిపోతాయి. మీ ఇంట్లో ఉన్న ఏ కప్పుతోనైనా, గ్లాస్తోనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కంపల్సరీ 15 మినిట్స్ మనం పక్కన పెట్టాలి. అప్పుడు చక్కగా రవ్వ అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట మనం వేసిన మిశ్రమాలన్నీ. ఈలోపుగా మనం ఒక ఏదైనా కేక్ టిన్ తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి, మీ దగ్గర ఉంటే బటర్ పేపర్ వేసుకోండి, దానిపైన కూడా నెయ్యి రాయండి. ఒకవేళ లేకపోతే మైదాపిండిని ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవచ్చు. 15 నిమిషాలు అయిన తర్వాత ఓవెన్ని ప్రీ హీట్లో పెట్టుకోండి, కన్వెన్షన్ మోడ్లో, అంటే బేకింగ్ కోసం అన్నమాట. అదొక 2 నిమిషాల ప్రీ హీట్ అయిపోతుంది. ఈలోపుగా మనం పిండిని చూసినట్లయితే చక్కగా నాని ఉంటుంది. చూసారు కదా ఈ విధంగా ఉంటుంది. ఇది మన కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. దీంట్లో మనం 1 టీ స్పూన్ ఈనో పౌడర్ కానీ బేకింగ్ పౌడర్ కానీ వేయాలి. ఈనో పౌడర్ మీద 1/4 కప్పు కాచి చల్లార్చిన పాలు వేయాలి. అప్పుడు ఈనో పౌడర్ పొంగుతుంది అన్నమాట. చూసారు కదా ఇలా రావాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి కేక్స్లో చేసేటప్పుడు. బేకింగ్ పౌడర్ కానీ ఈనో పౌడర్ కానీ వేసినప్పుడు మనం అది కేక్ బ్యాటర్ మొత్తం పట్టేలాగా బాగా మిక్స్ చేయాలి. చూసారు కదా ఈ విధంగా అన్నమాట, బాగా మిక్స్ చేయాలి. అప్పుడే మీకు ఫ్లఫీగా వస్తుంది. ఏ కేక్ చేసినా, మీరు ఓవెన్లో చేసినా, కడాయిలో చేసినా చాలా బాగా వస్తుంది. చూసారు కదా ఈ బ్యాటర్ కరెక్ట్గా ఇలా ఉండాలన్నమాట. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఆ తర్వాత మీ కేక్ టిన్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని వేసేయాలి. బ్యాటర్ ఇలా ఫోల్డింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. మీరు తీసుకున్న బౌల్కి సగం బ్యాటర్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ఉంటాయన్నమాట. కేక్ బేక్ అయినప్పుడు చాలా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ మీద కూడా కొన్ని డ్రై ఫ్రూట్స్, ట్యూటీ ఫ్రూటీ వేసుకోండి. మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఏ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రీ హీట్ అయి ఉంటుందండి ఓవెన్, అందులో మనం పెట్టేయాలి. చిన్న స్టాండ్ పెట్టి ఈ కేక్ టిన్ పెట్టేసి 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 30 నిమిషాలు బేక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా బేక్ అవుతుందండి. కన్వెన్షన్ మోడ్లో పెట్టుకోవాలి. చూసారు కదా చాలా చక్కగా బేక్ అయిపోయింది ఈ కేక్. ఈ కేక్ పూర్తిగా చల్లారనివ్వాలి, ఒక 10 నిమిషాలు చల్లారాలి. టూత్పిక్తో చెక్ చేస్తే చాలా బాగా తెలుస్తుంది కదా, చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టాలి. చల్లారిన తర్వాత ఇలా ఒకసారి నైఫ్తో రన్ చేసి ఏదైనా ప్లేట్లోకి రివర్స్ చేసి వేసుకుంటే సూపర్ ఫ్లఫీ మ్యాంగో కేక్ రెడీ అయిపోతుంది. చూడండి చాలా బాగా వచ్చింది కదా. దీన్ని మీరు కడాయిలో కూడా చేసుకోవచ్చు, బట్ ముందుగా ప్రీహీట్ చేసి మీడియం ఫ్లేమ్లో 40-45 నిమిషాలు బేక్ చేసుకోవాలి.
ఈ వీడియోలో చూపించినట్లుగా కొలతలు కన్సిస్టెన్సీలో పిండి కలుపుకుంటే మీరు కడాయిలో కూడా యాజ్ డిస్గా చేయొచ్చండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన మ్యాంగో కేక్ రెడీ అయిపోయింది. చాలా ఫ్లఫీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. రుచి మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అండి. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన కేక్ ఇది. మదర్స్ డే స్పెషల్ రెసిపీగా మీకు ప్రజెంట్ చేస్తున్నాను. మీ పిల్లలకి సర్వ్ చేయాలనుకుంటే కొద్దిగా చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరికీ హ్యాపీ మదర్స్ డే.